ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అదం వదిష్యామి సత్యం వదిష్యామి మామవతు వక్తారమవతు అవతు మామవతు వక్తారం. ఓం శాంతి 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 శీక్ష్యాఖ్యాస్యామర్ణస్వరం సామ సంతానయుక్త శీక్షాధ్యాయ సహ నో యశ సహ నో బ్రహ్మ వర్చసం అథాద సగోహితాయ ఉపనిషదం వ్యాఖ్యాస్యామ పంచస్వధికరణేషు లోకమధి జ్యోతిషమధి విద్య ఆయుష్యమస్తు పాండు సౌశ్రేయసమస్తు తాంబూలాని పాండు ఐశ్వర్యమస్తు దక్షిణ పాండు బహుదేంద్రాస్తు పుణ్యం వర్ధవాగో శాంతిరస్తు యజ్ఞక్రియాకరణ కర్మారంభా శుభా శోభనా ప్రవర్తంతే ఓంకారమాదిం కృత్వా భవద్భిరను జ్ఞాన పుణ్యం పుణ్యాహం వాదయిష్యే భద్రం కర్ణేభి శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్ష భృగయంత్రా సృష్టవాగో సస్తనోభిః ద్రవిణోదా ద్రవిణ సస్తరస్య ద్రవిణోదా సరస్య ప్రజం సత్ ద్రవిణోదా వీరపదే విషన్ ద్రవిణోదారా
జరుపుకున్నాము. ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే స్వామి ఈ హరిహరపుత్రుడు చాలా పవిత్రమైన దేవుడు స్వామి. మా భీమగల్ గ్రామం చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా ఇక్కడ గుడి పునఃప్రారంభించినట్టయింది. కాబట్టి స్వాములు ముందు ముందు మా యొక్క గుడిని దర్శించుకొని మా అయ్యప్ప స్వామికి పాత్రలు కాగలరని మా గుడి తరపున ధన్యవాదాలు తెలుపుచున్నాము. మరియు స్వామి ఈ అయ్యప్ప అంటే చాలా పవిత్రమైన దేవుడు స్వామి. ఒకప్పుడు మనము చూద్దామంటే ఎక్కడో కేరళ రాష్ట్రం పోయి చూసే భాగ్యము లేదు. మా గురు స్వాములందరం కలిసి ఇక్కడ గుడిని గత 12 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అంచెలంచెలుగా స్వామి యొక్క కృప వలన ఈరోజు అధిక సంఖ్యలో దాదాపు 4,000 మంది స్వాములు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగినది. అలాగే అన్నప్రసాదం కూడా స్వాములు ఇక్కడ స్వీకరించడం జరిగినది. కావున ఇట్టి గుడిని మీరు మళ్ళీ స్వామిచారు స్వామి. ఈరోజు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ గ్రామం యందు స్వామిశైనం శ్రీ మకర జ్యోతి పురస్కరించుకొని మన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యొక్క 12వ వార్షికోత్సవం జరుపుకున్నాము. ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే స్వామి ఈ హరిహరపుత్రుడు చాలా పవిత్రమైన దేవుడు స్వామి. మా భీమగల్ గ్రామం చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా ఇక్కడ గుడి పునఃప్రారంభించినట్టయింది. కాబట్టి స్వాములు ముందు ముందు మా యొక్క గుడిని దర్శించుకొని మా అయ్యప్ప స్వామికి పాత్రలు కాగలరని మా గుడి తరపున ధన్యవాదాలు తెలుపుచున్నాము. మరియు స్వామి ఈ అయ్యప్ప అంటే చాలా పవిత్రమైన దేవుడు స్వామి. ఒకప్పుడు మనము చూద్దామంటే ఎక్కడో కేరళ రాష్ట్రం పోయి చూసే భాగ్యము లేదు. మా గురు స్వాములందరం కలిసి ఇక్కడ గుడిని గత 12 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అంచెలంచెలుగా స్వామి యొక్క కృప వలన ఈరోజు అధిక సంఖ్యలో దాదాపు 4,000 మంది స్వాములు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగినది. అలాగే అన్నప్రసాదం కూడా స్వాములు ఇక్కడ స్వీకరించడం జరిగినది. కావున ఇట్టి గుడిని మీరు మళ్ళీ భవిష్యత్తులో దర్శించుకోవాలని మా యొక్క మనవి. సాంశరణం ఈ గుడి ఈ భీమగల్ మండలమే కాదు నిజామాబాద్ డిస్టిక్లు ఎక్కడికెళ్ళినా వచ్చి వాళ్ళు చందలు వేసి ప్రతి ఒక్కళ్ళని చందల రూపకంగా శ్రీ రాజశేఖర్ గుప్త గురుస్వామి ఆధ్వర్యంలో ఇంతకు పూర్వం వివేక స్వామి ఉండే జయంతి స్వామి ఉండే మేమందరం ఉన్నోళ్ళ మందరము మా సామూహికంగా అందరి శ్రమతోటి ఇది అంచెలంచెలుగా దినదిన అభివృద్ధి చెందుతున్నది. కాబట్టి చాలా మహిమగల దేవుడు. దీనికి మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది.
ఇది నిజంగా దేవతలు జరిగిన దేశ ఈ ప్రాంతం. ఇది చాలా పవిత్రమైంది. దినదిన అభివృద్ధి అవుతున్నది. ప్రతి ఒక్కరు కూడా సహకరించి, ప్రతి ఒక్కరు కూడా భుజారం భుజారం ఈ టెంపుల్కి వచ్చి కోరిన కోరికలన్నీ తీరుస్తున్నాయి. ఎగ్జాంపుల్, నాకే నాకు సంతానం లేకుండే, నాకు సంతానం లేకుండా నా భూమి కూడా మా అన్నదమ్ములకు మూడు భాగాలు పెట్టిన ఆ శబరిమలకు నేను ప్రతి నిత్యము 89 నుంచి మాలేసుకుంటాం. మేము ప్రతి నిత్యం మేము ప్రతి సంవత్సరం మాలేసుకుని పోతున్నాం. ఒక తమిళనాడు అమ్మాయి మెట్ల మీదకి వెళ్ళిన చేతిలో పడ్డది, చేతిలో పడితే అదే సంవత్సరము ఆ అమ్మాయిని తీసుకొని తిరుగులో తిరిగి వచ్చి దండం పెట్టుకొని ఆమె చేతులు దక్షిణ వేపించి అదే రాత్రికి నాకు శబరిమలలో బంగారు బాణం కొట్టింది నిత్యం సత్యం స్వామి. అక్కడి నుంచి రాగానే ఇంకో రాత్రి రామేశ్వరంలో రామచిలక చిత్పల పండు తెచ్చి నాకిద్దరు కొడుకులు. జీవితం ఉన్నంత మట్టుకు మేమందరము దేవుడికి సేవ చేస్తాము, దేవుడి కృపకు పాత్రలం అవుతాము. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. ఈ గుడి ఈ భీమగల్ మండలమే కాదు, నిజామాబాద్ డిస్టిక్లు ఎక్కడికెళ్ళినా వచ్చి వాళ్ళు చందలు వేసి ప్రతి ఒక్కళ్ళని చందల రూపకంగా శ్రీ రాజశేఖర్ గుప్త గురుస్వామి ఆధ్వర్యంలో ఇంతకు పూర్వం వివేక స్వామి ఉండే, జయంతి స్వామి ఉండే, మేమందరం ఉన్నోళ్ళ మందరము మా సామూహికంగా అందరి శ్రమతోటి ఇది అంచెలంచెలుగా దినదిన అభివృద్ధి చెందుతున్నది కాబట్టి చాలా మహిమగల దేవుడు. దీనికి మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది. ఇది నిజంగా దేవతలు జరిగిన దేశ ఈ ప్రాంతం. ఇది చాలా పవిత్రమైంది. దినదిన అభివృద్ధి అవుతున్నది. ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించి, ప్రతి ఒక్కళ్ళు కూడా భుజారం భుజారం ఈ టెంపుల్కి వచ్చి కోరిన కోరికలన్నీ తీరుస్తున్నాయి. ఎగ్జాంపుల్, నాకే నాకు సంతానం లేకుండే, నాకు సంతానం లేకుండా నా భూమి కూడా మా అన్నదమ్ములకు మూడు భాగాలు పెట్టిన ఆ శబరిమలకు నేను ప్రతి నిత్యము 89 నుంచి మాలేసుకుంటాం. మేము ప్రతి నిత్యం మేము ప్రతి సంవత్సరం మాలేసుకుని పోతున్నాం. ఒక తమిళనాడు అమ్మాయి మెట్ల మీదకి వెళ్ళిన చేతిలో పడ్డది, చేతిలో పడితే అదే సంవత్సరము ఆ అమ్మాయిని తీసుకొని తిరుగులో తిరిగి వచ్చి దండం పెట్టుకొని ఆమె చేతులు దక్షిణ వేపించి అదే రాత్రికి నాకు శబరిమలలో బంగారు బాణం కొట్టింది నిత్యం సత్యం స్వామి. అక్కడి నుంచి రాగానే ఇంకో రాత్రి రామేశ్వరంలో రామచిలక చిత్పల పండు తెచ్చి నాకిద్దరు కొడుకులు. జీవితం ఉన్నంత మట్టుకు మేమందరము దేవుడికి సేవ చేస్తాము, దేవుడి కృపకు పాత్రలమవుతాము. స్వామి శరణమయ్యప్ప.